వినేవాడు వెంగళప్ప అయితే చెప్పేవాడు చంద్రబాబు అని ఒక సామెత ఉంది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, కరోనా వ్యాక్సిన్ అన్ని తానే కనిపెట్టారని ఇప్పటికే చాలా సార్లు నొక్కి వక్కానించాడు చంద్రబాబు. అలాగే కళ్ళార్పకుండా వింటూ కూర్చుంటే గుక్క తిప్పుకోకుండా చార్మినార్ ను, తాజ్ మహల్ ను కూడా తానే కట్టారని కూడా చెప్తాడు. జనం నవ్వుకున్నా ఆయన పట్టించుకోడు. ఇప్పుడు నారా లోకేష్ తండ్రిని మించిపోయాడు. తను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారని చెప్తున్నాడు. మరి మీరు వేసిన రోడ్లు ఏవి, ఎక్కడున్నాయి, మూడేళ్లకే కొట్టుకుపోయాయా అని అడిగితే సమాధానం ఉండదు. పాదయాత్రలో భాగంగా కదిరిలో ఎస్టీలతో సమావేశమయ్యాడు లోకేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరికీ ఇళ్లు కట్టించాం, భూములు ఇచ్చాం, అన్ని చేశాం అని చెప్తుంటే ఒక వ్యక్తి లేచి మీ అయ్య ఇచ్చింది లేదు, సచ్చింది లేదు అని నిలదీశాడు. దాంతో లోకేష్ గతుక్కుమన్నాడు. అంటే 60 పట్టాలు కానీ సార్, 2013 నుంచి భూ పంపిణీ కార్యక్రమాలు జరిగినాయి. 2013లో లాస్ట్ జరిగింది. అప్పటి నుంచి ఎక్కడ కూడా మాకు పేదవాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇవ్వలేదు. మాకు నక్క ఆనందబాబు గారు సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీల కోసం భూములు కొనుగోలు చేశాం, ఎస్సీలకి భూములు ఇచ్చినాం. మీరు ఇవ్వలేదు అంటాం కరెక్ట్ గా. ఒక్క నిమిషం, మీరు ఎస్సీలు ఎస్టీలకి ఇవ్వలేదు అన్న, ఒక్క నిమిషం ప్లీజ్, మీరు ఆగండి అన్న, మీరు ఆగండి. నేను చెప్తున్నా, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. మేము అధికారులు ఉన్నప్పుడు ఎస్సీలకి భూములు కొనుగోలు చేసి ఇష్టం జరిగింది. ఎస్టీలు నాకు అంత అవగాహన లేదు, అది నేను మాజీ మంత్రి వర్యులతో నేను మాట్లాడాలి. కార్పొరేషన్ ద్వారా ఇచ్చారు సార్, నేను కాదని చెప్పట్లేదు. అవును, గవర్నమెంట్ మామూలంగా అసైన్మెంట్ ప్రోగ్రాములు పెట్టి, అసైన్మెంట్ ప్రోగ్రాములు బట్టి పెద్ద ప్రతి పేదవాడికి, భూమి లేని ప్రతి నిరుపేదవాడికి కూడా గమనించి పట్టాలు ఇచ్చే ప్రభుత్వాలు ఇంతకుముందు, ఇది దాదాపుగా అంటే 7 సంవత్సరాల నుంచి జరగలేదు సార్. దీన్ని మీరు ఖచ్చితంగా ఒక మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నాకు చిన్న డౌట్ అన్నా, ఇప్పుడు ఉన్న పట్టాలు దేని కింద ఇచ్చారు? ఎంజాయ్మెంట్ కింద ఉందా? దేని కింద? ఎంజాయ్మెంట్ కింద ఉన్నా కూడా ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి నైట్ నైట్ వేరే వాళ్ళకి మార్చేస్తున్నారు సార్. అడిగితే ఆఫీసులలోనే దౌర్జన్యం చేసి దాడులు చేస్తున్నారు గిరిజనుల మీద. ఇప్పుడు అడిగితే లక్షల లక్షలు డబ్బులు కట్టాలా, వేలు వేలు లంచాలు ఇస్తే కానీ. మీ అయ్య సీఎం గా ఉన్నప్పుడు కూడా మాకు ఇచ్చిందేమీ లేదు, ఆయన వివరాలతో సహా చెప్తుంటే లేదు లేదు ఇచ్చామని దబాయించాడు లోకేష్. ఈలోగా పాదయాత్ర ఏజెంట్లు ఆ వ్యక్తి చేతిలోని మైక్ లాగేసుకున్నారు. అయ్యగారు నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం మైక్, అందుకే నెక్స్ట్ ప్రిపేర్ అవుతారు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ప్లీజ్, నన్ను పూర్తి చేయనియండి అన్న, అది కాదు ఒక్క నిమిషం, నన్ను మాట్లాడనియండి. అది సంగతి, ఆయన చంద్రబాబు పాలనలో ఎస్టీలకు జరిగిన అన్యాయం గురించి ఇంకేం చెప్తాడోనని భయంతో మైక్ లాగేసుకున్నారు. ఇది లోకేష్ ధైర్యం. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం చేత కాదు, కానీ బెదిరేది లేదు, తగ్గేదే లేదు అని బిల్డప్ మాత్రం బాగా ఇస్తాడు.